కస్తూరి నేను నా బాల్యం అంతా నా యవ్వనం నా బాల్యం ఈ ఊర్లో బాయిలకాడ ఇక్కడ మా వాడకు ఊళ్ళే అంతర జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక విషయాలు మానవ సంబంధాలు వృత్తులు కులాలు కళలు కళలు వ్యాపారము ఎద్దు వ్యవసాయం అన్నిటికి సంబంధించిన అంశాలను ఇందులో నేను పొందుపరచడం జరిగింది వారం వారం ఈ ఊరు దస్తూరి నేను అంబాడిన ఈ ఊర్లోనే ఈ ఇంట్లోనే ఆవిష్కరణ జరగడం నేను చదువుకున్న చిన్నప్పుడు ఈ ఊరిలో అంబాడి అంబాడింది కూడా ఇక్కడే ఆటలాడింది ఇక్కడే ఇక్కడే ఈ వాకిట్లోనే జరుపుకోవడం నాకు మంచి అనిపిస్తుంది కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఎవరిని పిలవకుండా అయింది మా కుటుంబ సభ్యుల మధ్యనే ఇది జరుగుతూ ఉంది ఇది ఇలా మా తమ్ముని బొమ్మలు ఉన్నాయి మా బిడ్డ బొమ్మలు కూడా ఉన్నాయి ఇలా ఈ అంశాలన్నీ మా ఊరికి ముడిపడి ఉన్నాయి ముందుగాల ఈ ఊరి దస్తూరిని మా బాపమ్మకు అంకితం చేసిన మా బాపమ్మకు తాతకు వాళ్ళ ద్వారా నేను భాష పదాలు సంగీతము శాస్త్రీయ విషయాలు శాస్త్రాలు నేర్పేది మా తాత నాకు రాత్రిపూట ఇక్కడ పడుకొని కథలు అవి చెప్పేది ఆ కథన గానాలు ఆ కథలు చెప్పే పద్ధతులను ఆ భాషను పట్టుకొని నేను రాయడం నేర్చుకోవడం జరిగింది అందుకే వాళ్ళిద్దరికీ అంకితం చేసిన వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు ఈ పుస్తకాన్ని మొదటి కాపీని ఈ గ్రామానికి మొదటి పౌరుడైనటువంటి సర్పంచ్ సర్పంచ్ సాయి బత్రి సాయిలు గారికి నేను అంకితం ఇవ్వడం జరిగింది నేను మొదటి కాపీని అందజేయడం జరిగింది నాకు సాయిలు నా క్లాస్మేట్ ఇద్దరం 10వ తరగతి 7వ 8వ తరగతి నుంచి చదువుకున్నాం ఇది ఇదిగో నాకు ఇది ఒక ఆనందంగానే ఉంది ఎందుకంటే నా క్లాస్మేట్కు ఈ ఊరందరికీ నిజానికి ఈ ఊళ్ళో ఒక పండుగ చేద్దాం అనుకున్నాం దీన్ని గ్రామ పంచాయతీలో పెట్టమని కూడా చెప్పడం జరిగింది కానీ కోవిడ్ వల్ల ఒక గ్రామందరికీ అంకితం చేసిన పుస్తక ప్రథమ కథని తనకు చేయడానికి ఆనందంగా ఉంది ఇందుకు